జగిత్యాల జిల్లా కతలపూర్ మండల కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. భారత్ దారి దీపం దీన్ దయాళ్ ఉపాధ్యాయని పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వ్యక్తికే తొలి ప్రయోజనం అందాలని దయాళ్ అన్నారు. ఏకాత్మవాద సిద్ధాంతకర్త దార్శనికుడు మహాజ్ఞాని దీన్ దయాళ్ ఉపాధ్యాయ జాతీయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారతీయ సంస్కృతిని దెబ్బతీసే విధానాలను వ్యతిరేకించారు. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు దీన్ దయాళ్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని నవభారత నిర్మాణాన్ని సాధించడమే అసలైన నివాళి అని తెలుపుతూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్వరరావు, కోడిపల్లి గోపాల్రెడ్డి, ఎడ్మల వినోద్ రెడ్డి, కంటే సత్యనారాయణ, గాంధారి శ్రీనివాస్, మాల్యాల మారుతి, కాసోజి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క సెలవే వారిని ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. వారు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారి యొక్క మంచి పథకాలు ముందుకు సాగాలని మనం కోరుతున్నాము. వారు స్వయం సేవకులో కానీ జనసంఘలో కానీ కీలక పాత్ర వహించి భారతీయ జనతా పార్టీకి తోడ్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. మన వారి జనసంఘ నుంచే మన భారతీయ జనతా పార్టీ పరిగణి కావున ప్రతి ఒక్కరూ మానవతావాది, ఏకాగ్రతవాది, అన్ని రకాలుగా దేశం మంచిగుండాలి, దేశంలోని పౌరులు మంచిగుండాలి, మన దేశంలో ప్రపంచంలో మంచి చాటి చెప్పాలనే ఉద్దేశంతో వారు ఎంతో కృషి చేసి ఉన్నారు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత వృద్ధి చెందంటే వారి చలన కూడా ఒక కారణమే. కానీ మనము వారి చూపిన బాటలో సాగిస్తూ ఇంకా మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ డెవలప్ అవ్వడానికి మనందరం కృషి చేయాలి. అదేవిధంగా రాబోయే